గురుభ్యో నమ పరమాత్మ తామసమైనటువంటి కర్మత్యాగము రాజసమైనటువంటి కర్మత్యాగము సాత్వికమైనటువంటి కర్మత్యాగము అని మూడు రకాల కర్మత్యాగాలను పరిచయం చేశాడు అందులో తామసమైనటువంటి కర్మత్యాగము రాజసమైనటువంటి కర్మత్యాగము పనికిరానివి అనే విషయాన్ని బోధించాడు బోధించి సాత్వికమైనటువంటి కర్మత్యాగం అంటే కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా ఈ కర్మలకు నేను కర్తను అనేటువంటి కర్తృత్వ అభిమానం లేకుండా సత్కర్మలను చేసుకోవటం అనేటువంటి సాత్వికమైన త్యాగాన్ని కర్మఫల త్యాగాన్ని చేయవలసిందిగా ప్రోత్సహించాడు ప్రోత్సహించి ఆ కర్మఫల త్యాగాన్ని అలవాటు చేసుకుంటూ ఉండేటువంటి సాధకుడు క్రమంగా నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయ అనే స్థాయికి ఎగబాకుతాడు అక్కడి నుంచి అంతకంటే పై స్థాయికి కూడా ఆ సాధకుడు ఎదుగుతాడు అనే విషయాన్ని చెప్పాడు కుశలమైనటువంటి కామ్యమైన కర్మలను కానీ లేదా నిత్యమైన కర్మలను కానీ అకుశలమైనటువంటి కర్మలను కానీ వేటిని కూడా ద్వేషించడు వేటిని ప్రత్యేకించి నేను కర్తను అనే అభిమానంతో ప్రేమించడు కేవలం తన కర్తవ్యాలను మాత్రమే నిర్వహిస్తూ ఉంటాడు కర్మఫలాన్ని పూర్తిగా విడిచిపెడతాడు నేను కర్తను అనేటువంటి భావనను విడిచిపెడతాడు విడిచిపెట్టి అటువంటి భావనతో కూడినటువంటి సత్కర్మలతో మనస్సును శుభ్రం చేసుకుంటాడు మనస్సును శుభ్రం చేసుకున్న తరువాత మనస్సంతా కూడా సత్వగుణంతో నిండిపోయి ఉన్న తరువాత మేధను సంపాదించుకోగలుగుతాడు ఆత్మానాత్మ వివేకాన్ని తెచ్చుకోగలుగుతాడు ఏది కావాలి ఏది అక్కర్లేదు అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోగలుగుతాడు నిర్ణయం చేసుకున్న తరువాత ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత మనసులో ఉండేటువంటి సందేహాలన్నిటినీ విడిచిపెట్టి చిన్న సంశయగా మారి అతను సాధన చేసుకుంటాడు తన సాధనను చివరికి సందేహాలన్నీ తొలగిపోయే పరమాత్మతత్వజ్ఞానం వరకు కూడా తీసుకువెళ్ళగలుగుతాడు అనే విషయాన్ని చెప్పాడు త్యాగం యొక్క మహాత్మ్యం కర్మఫల త్యాగం యొక్క గొప్పదనం సాధారణమైనది కాదు అనే విషయాన్ని మనకు పరిచయం చేశాడు ఎందుకు మీరింత కర్మఫల త్యాగం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు కర్మఫల త్యాగం చేయండి కర్మఫల త్యాగం చేయండి అదే సాత్వికమైనటువంటి త్యాగం చేయవలసినటువంటి కర్మలను విడిచిపెట్టవద్దు అనే విషయాన్ని మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నారు అనే సందేహానికి సమాధానంగా పరమాత్మ పదకొండవ శ్లోకంలో ఇలా అంటున్నాడు నహి దేహభృతాశక్యం త్యత్తుం కర్మాణ్యశేషత సత్యాగి త్యభిధీయ అని నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత కర్మలన్నిటినీ విడిచిపెట్టడం చేయవలసినటువంటి ప్రతి పనిని విడిచిపెట్టటం అనేది నహి దేహభృతాశక్యం దేహభృత్ ఈ దేహం నేను అనేటువంటి అభిమానం ఉన్న ఏ మానవుడైనా సరే ఏ ప్రాణి అయినా సరే చేయవలసినటువంటి పనులన్నీ విడిచిపెట్టడం అనేది సాధ్యం కానే కాదు ఆ మానవుడికి లేదా ఆ ప్రాణికి అది సాధ్యం కానే కాదు దేహభృత నహి శక్యం త్యక్తుం కర్మాణి అశేషత ఈ శరీరంతో చేసే ప్రతి పనిని విడిచిపెట్టినప్పుడే కదా సర్వకర్మ త్యాగం చేసినట్లవుతుంది అటువంటి సర్వకర్మ త్యాగం చేయటం అనేది ఈ దేహం మీద నేను అనే అభిమానం ఉన్నంత వరకు కుదరనే కుదరదు అందువలన యస్తు కర్మ ఫల త్యాగి ఎవరైతే కర్మ ఫలాన్ని విడిచిపెడతాడో కర్మ ఫలితం నాకు అందాలి అనేటువంటి కోరికను విడిచిపెడతాడో అటువంటి వాడు సహ త్యాగి ఇత్యభిధీయతే అటువంటి వాడికే త్యాగి అని పేరు త్యాగి అనేటువంటి పేరు అన్ని కర్మలను విడిచిపెట్టిన వాడికి ఉండటం అనేది ఉండనే ఉంది కాదనటం లేదు కానీ అన్ని కర్మలను విడిచిపెట్టడం అనేది ఎవరి వల్ల సాధ్యం ఈ దేహంతో ఈ దేహం నేను అని అనుకునేటువంటి వాడు ఎన్ని పనులను చేస్తున్నాడు కేవలం తనకు చేయవలసినటువంటి తనకు చేయవలసిందిగా శాస్త్రాలు చెప్తున్నటువంటి కర్మలను మాత్రమే విడిచిపెట్టి నేను కర్మలను విడిచిపెట్టాను అని భ్రమిస్తున్నాడే తప్ప ఆ భ్రమలలో మునిగిపోతున్నాడే తప్ప ఆ భ్రమలలో మునిగి మరింత పాపాలను మూట పట్టు కట్టుకుంటున్నాడే తప్ప నిజంగా కర్మలన్నిటినీ విడిచిపెట్టగలుగుతున్నాడా అని ప్రశ్నించుకుంటే లేదు అనే సమాధానమే వస్తుంది ఈ శరీరం మీద నేను అనేటువంటి భావన నిలిచి ఉన్నంత వరకు నేనే ఈ శరీరాన్ని నేను మానవుణ్ణి నేను మనిషిని నేను ఎత్తుగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను నాకు రెండు చేతులు రెండు కాళ్ళు ఇలాంటి భావనలు నిరంతరం మనసులో మెదులుతూనే ఉన్నప్పుడు ఏ పనిని మానుతున్నాడు భోజనం చేయటం మానుతున్నాడా ఇంకో పని మానుతున్నాడా ఇంకో పని మానుతున్నాడా ఏ పని మానటం లేదు ఏ పని మానటానికి ఉత్సాహం చూపిస్తున్నాడు అంటే శాస్త్రంలో నువ్వు ఇలా చేయాలి అని చెప్పిన పనులను మాత్రమే మానటానికి ఉత్సాహం చూపిస్తున్నాడు చేయమన్న పనులేమో మానేస్తున్నాడు చేసుకోవాల్సిన పనులు లేదా చేయక్కర్లేని పనులను కూడా చేసుకుంటూనే ఉన్నాడు ఇటువంటి వాడిని కర్మత్యాగి అని అనటం ఎలా కుదురుతుంది కర్మత్యాగి అంటే అన్ని పనులు విడిచిపెట్టినవాడు కావాలి కదా ఏ పని చేయని వాడు కదా కర్మత్యాగి అవ్వాలి కానీ ఈ సదరు మానవుడు కర్మత్యాగి ఎలా అవుతాడు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు శరీరంతో చేస్తాడు లేదా లోపల మనస్సుతో చేస్తాడు లేదా మాటలతో చేస్తాడు ఏదో ఒక పని జరుగుతూనే ఉండగా త్యాగం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది కాబట్టి సర్వకర్మ త్యాగం అనేది దేహాభిమానం ఉన్నంత వరకు కుదరని పని సర్వకర్మ త్యాగం అనేది నేను ఈ శరీరాన్ని ఈ శరీరము నేను ఒకటే నేను మనిషిని అనేటువంటి భ్రమలన్నీ ఉండేంత వరకు ఇలాంటి భ్రమలన్నీ ఉండేంత వరకు కుదరని పని అందువలన నేను మనిషిని అని అనుకునేవాడు మనిషిగా పుట్టినందుకు శాస్త్రం చెప్పినటువంటి సత్కర్మలను చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఆ కర్మ ఫలితాన్ని విడిచిపెట్టడం అనేటువంటి త్యాగాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి ఆ త్యాగాన్ని క్రమంగా సర్వకర్మ త్యాగం దాకా తీసుకువెళ్ళాలి దాని మధ్యలో కావలసినటువంటి ప్రొసీజర్ని మొత్తం ఫాలో అవ్వాలి అయినప్పుడు మాత్రమే అతను నిజమైనటువంటి త్యాగాన్ని సాధించగలడే తప్ప ఇలా చేయకుండా కేవలం విహితమైన చేయవలసి తీరవలసిన చేసి తీరవలసినటువంటి కర్మలను విడిచిపెట్టుకోవడం ద్వారా మాత్రమే కర్మ త్యాగం చేసుకునే మాట అయితే అతనికి త్యాగి అని పేరు లేదు అతనిని త్యాగి అనరు చెప్పిన మాట విననివాడు అని అంటారు చెప్పిన మాట వినని వాడికి త్యాగం చేసుకునేవాడికి చాలా తేడా ఉంది కానీ కర్మఫల త్యాగం చేయటం అనేది ప్రారంభించుకున్నవాడికి నిజమైన త్యాగం దాకా వెళ్లేందుకు అవకాశం దక్కుతుంది కాబట్టి యస్టు కర్మ ఫల త్యాగి సహా త్యాగి ఇత్యభిధీయతే అటువంటి వాణ్ణే ముందు మేము త్యాగి అని అంటాము కర్మ ఫలితం మీద ఆసక్తిని విడిచిపెట్టుకుని చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ నిష్ఠగా చేసేవాడినే త్యాగి అని అంటాము అని పరమాత్మ అంటున్నాడు దానికి హేతువుగా నహి దేహభృత అశక్యం త్యక్తు కర్మాణ్యశేషత అనే మాట కూడా చెప్తున్నాడు ఈ దేహం నేను అనేటువంటి అభిమానం ఉన్నంత వరకు ఎవరూ కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉండవలసిందే లేదా చేస్తూ ఉంటారే తప్ప చేయకుండా ఉండటం అనేది సాధ్యం కానే కాదు అశేషత కర్మాణిత్యక్తుం నశక్యం మొత్తం చేయవలసిన లేదా జరగవలసినటువంటి క్రియలన్నిటిని విడిచిపెట్టడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి కర్మఫల త్యాగంతోనే ప్రారంభం కావాలి ఆ కర్మఫల త్యాగం క్రమక్రమంగా ఎదిగి సర్వత్యాగంగా మారాలి ఇదే దారి తప్ప మరొక దారి లేదు అని పరమాత్మ చాలా స్పష్టంగానే చెప్తున్నాడు దేహభృతాశక్యం అనేటువంటి మాట ద్వారా ఈ దేహాన్ని నేను అనేటువంటి అభిమానం ఉన్నవారికి కర్మా కర్మత్యాగంలో అధికారం లేదు లేదా కర్మత్యాగం చేసేటువంటి అర్హత లేదా యోగ్యత వారికి లేనే లేదు అలా కాకుండా నేను ఈ దేహాన్ని అనే భ్రమను విడిచిపెట్టుకోగలిగిన వారికి ఇలాంటి భ్రమలన్నిటినీ పోగొట్టుకోగలిగిన వారికి అలాంటి అర్హత ఉంటే ఉండవచ్చు అలాంటి అర్హత ఉంది ఇలాంటి జ్ఞానం ద్వారా ఈ నేను దేహం అనేటువంటి భ్రమ పోతుంది అనే విషయాన్ని పరమాత్మ రెండవ అధ్యాయంలోనే వేదా వినాశినం నిత్యం యేన మజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి శ్లోకంలో చెప్పనై చెప్పేశాడు ఎవరైతే నిత్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారో ఆ పరమాత్మ స్వరూపాన్ని తన హృదయంలో ఉండేటువంటి జీవుడు యొక్క వాస్తవ స్వరూపంగా అర్థం చేసుకోగలుగుతారో అటువంటి పరమాత్మ స్వరూపానికి పుట్టుక వినాశము ఈ రెండూ లేవు అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో అటువంటి వారికి ఏ రకమైనటువంటి క్రియలతోనూ సంబంధం ఉండదు వారికి ఏ క్రియాకర్తృత్వము అంటదు అనే విషయాన్ని పరమాత్మ చెప్పాడు కాబట్టి అటువంటి తత్వజ్ఞానం కలిగి నేను దేహాన్ని అనే భావనను విడిచిపెట్టుకున్న వారికి సర్వకర్మ త్యాగం చేయటానికి అర్హత ఉంది కానీ నేను దేహం లేదా ఈ దేహం మీద నేను అనే అభిమానం ఉంచుకున్న వారికి మాత్రం అలాంటి యోగ్యత లేనే లేదు అది జరగని పని అనే విషయాన్ని పరమాత్మ నిక్కచ్చిగానే చెప్పేస్తున్నాడు నిక్కచ్చిగానే చెప్తున్నటువంటి ఈ విషయాన్ని పరమాత్మ మూడవ అధ్యాయంలోనూ ఆరవ అధ్యాయంలోనూ ఒకసారి చెప్పే ఉన్నాడు చెప్పిన విషయానికి చిన్నపాటి ఉపసంహారాన్ని ఈ శ్లోకంలో చేస్తున్నాడు మూడవ అధ్యాయంలో ఐదవ శ్లోకంలో నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అనే విషయాన్ని చెప్పాడు ఏ మానవుడైనా మిగతా ప్రాణుల గురించి అక్కర్లేదు ఏ మానవుడైనా సరే ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా కూర్చోవటం అనేది సాధ్యం కానే కాదు నై కశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్యకర్మకృత్ ఎందుకంటే కార్యతే హ్యవశః కర్మ తనకు తెలియకుండానే తన యొక్క స్వభావ సిద్ధమైనటువంటి సంస్కారాల ద్వారా తాను జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాల ద్వారా ఆ సంస్కారాలకు మూలమైనటువంటి అజ్ఞానం ద్వారా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అది మనస్సుతో చేస్తాడా నోటితో చేస్తాడా శరీరంతో చేస్తాడా అవయవాలతో చేస్తాడా తెలియదు కానీ ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది నిరంతరం పని జరుగుతూనే ఉంటుంది కాబట్టి పని చేయకుండా ఉండటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు ఆ పని చేయకుండా ఉండటం అనేది కేవలం తత్వజ్ఞానులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటిది పని చేయకుండా ఉండటం సాధ్యం కానటువంటి సాధారణులు అందరూ కూడా విహితమైనటువంటి కర్మలను చేయవలసిందే అనే విషయాన్ని అక్కడ చెప్పిన విషయాన్ని మరొకసారి ఉపసంహారం చేస్తున్నాడు ఉపసంహారంతో పాటుగా అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతయ చ యోగి చ న నిరగ్ని అనేటువంటి ఆరవ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఉపసంహారం చేస్తున్నాడు కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ ఫలితం కోసం కర్మలు తమ ఫలితాలను అందించాలి అనేటువంటి కోరికతో కాకుండా కేవలం విహితమైనటువంటి కర్తవ్యాలను మాత్రమే చేసేటువంటి వాడు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ అటువంటి అటువంటివాడు సన్యాసి అటువంటివాడు యోగి అంతే తప్ప చేయవలసిన పనులను ఏదో ఒక బద్ధకంతోనో లేదా భ్రమలతోనో విడిచిపెట్టేసిన వాడు నిరగ్ని అక్రియ అనేటువంటి వాడు సన్యాసి లేదా యోగి లేదా త్యాగి కానే కాడు అనే విషయాన్ని పరమాత్మ ఆరవ అధ్యాయంలోనే చెప్పి ఉన్నాడు చెప్పిన విషయాన్ని ఎస్తు కర్మఫల త్యాగి స అనేటువంటి భాగంలో అనువాదం చేస్తున్నాడు ఉపసంహారం చేస్తున్నాడు ఉపసంహారం ఇలా చేయటం ద్వారా ఇంతకు ముందు ప్రథమ షట్కంలో లేదా మొదటి ఆరు అధ్యాయాల భాగంలో తాను చెప్పిన విషయాన్నే మళ్ళీ మరొకసారి చెప్తున్నాను దాని యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి తీరాలి అనే అంశాన్ని కూడా మరొకసారి మనందరికీ సూచిస్తున్నాడు సూచిస్తూ నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత ఎస్తు కర్మఫల త్యాగి స త్యాగీ త్యభిధీయతే అని అంటున్నాడు త్యాగం గురించి ఇంత ఎందుకు విస్తారంగా చెప్తున్నారు ఇంత విస్తృతమైన వివరణ త్యాగం గురించి ఎందుకు ఇవ్వటం త్యాగం అంటే విడిచిపెట్టడం అని మాకు అలవాటైపోయింది కదా ఆ విడిచిపెట్టడం అనేదాన్ని ఎలా అనే అభ్యాసం చేయిస్తే సరిపోతుంది కదా మొదలు కర్మఫల త్యాగంతో మొదలు పెట్టాలి తర్వాత ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే దానికి పరమాత్మ పై శ్లోకంలో త్యాగం యొక్క ఫలితాన్ని చూపిస్తూ ఇలాంటి ఫలితాన్ని అందుకోవటం కేవలం ఈ త్యాగ మార్గంలోనే కుదురుతుంది వేరే మార్గంలో కుదరదు కాబట్టి తప్పకుండా ఇలాంటి మార్గాన్ని అనుసరించాలి అనే విషయాన్ని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అని అనిష్టం ఇష్టం లేనటువంటి లేదా ఇష్టంగా లేనటువంటి అనుకూలంగా లేనటువంటి పశు పక్ష్యాదుల జన్మ కావచ్చు ఇష్టం మానవులకు ఎక్కువ ఇష్టంగా ఎక్కువ సుఖప్రదంగా ఉండేటువంటి దేవతల జన్మలు లాంటివి జన్మలైనా కావచ్చు మిశ్రంచ అటు ఇష్టము ఇటు అనిష్టము రెండిటి యొక్క మిశ్రణ రూపంలో ఉండేటువంటి మానవ జన్మలైనా కావచ్చు మానవ జన్మలోని ఫలితాలైనా కావచ్చు ఈ మూడు రకాల ఫలితాలు అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం చేసుకునేటువంటి కర్మలకు ఈ మూడు రకాల ఫలితాలు రావచ్చు త్రివిధం కర్మణ ఫలం ఇటువంటి త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ఇటువంటి మూడు రకాలైనటువంటి కర్మ ఫలితాలు కర్మఫల త్యాగంతో మొదలుపెట్టి సర్వకర్మ త్యాగం దాకా వెళ్ళని త్యాగ మార్గంలో ఉండేటువంటి వారికి త్యాగ మార్గంలో ఉండనటువంటి వారికి ఇది కలుగుతుంది భవతి అత్యాగిన ఎలా భవతి అంటే ప్రేత్య ఈ లోకాన్ని విడిచిపెట్టి లేదా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందవలసి వచ్చినప్పుడు ఈ మూడు రకాల ఫలితాలు త్యాగ మార్గంలో లేని వారికి కలుగుతాయి అత్యాగినాం ప్రేత్యా నూ సన్యాసినాం క్వచిత్ సన్యాసులకు కర్మఫల త్యాగంతో మొదలుపెట్టి సర్వత్యాగం వరకు వెళ్ళగలిగిన వారికి సర్వత్యాగం వరకు ఉండేటువంటి త్యాగాలన్నిటినీ సాధించగలిగిన వారికి ఈ మూడు రకాల ఫలితాలు అందవు లేదా ఈ మూడు రకాల ఫలితాలు వారిని బాధించవు నతు సన్యాసినాం క్వచిత ఎట్టి పరిస్థితుల్లోనూ బాధించవు అని ఈ శ్లోకంలో త్యాగ మార్గంలో ఉండేటువంటి ఫలితాలను అలాగే త్యాగ మార్గంలో వరుసగా పై పై స్థాయికి వెళితే వచ్చేటువంటి పరమ ఫలితాన్ని రెండిటినీ కూడా పరమాత్మ చూపిస్తున్నాడు ఒకవేళ గనక త్యాగ మార్గంలో లేకపోతే కర్మఫల త్యాగం చేయలేకపోతే ఏదో ఒక ఫలితం కోసమే సత్కర్మాచరణ చేయటం ఏదో ఒక ఫలితం కోసమే చేసుకునే ప్రతి పనిని చేయటం అనే అభ్యాసంలోనే ఉండిపోతే ఆ అభ్యాసంతోనే గడుపుతూ ఉంటే ఏమవ్వచ్చు అంటే ప్రేత్య ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని తెచ్చుకోవలసి వచ్చినప్పుడు లేదా మరొక శరీరాన్ని పొందవలసి వచ్చినప్పుడు ప్రేత్య త్రివిధం ఫలం భవతి త్రివిధం కర్మణ ఫలం భవతి మూడు రకాలుగా కర్మ ఫలితం అందవచ్చు అందవచ్చు మూడు రకాలుగా అందవచ్చు అందవచ్చు చేసే ప్రతి పని శాస్త్ర నిషిద్ధమే అయితే చేసే పని ప్రతి పని శాస్త్రంలో ఇలా చేయకూడదు అని చెప్పబడి ఉన్న పనే అయితే అలాంటి పనులు చేయటమే అలవాటుగా పెట్టుకుంటే వారికి అనిష్టమైనటువంటి జన్మ మానవులు కూడా కోరుకోనటువంటి పశుపక్ష్యాదుల జన్మ వస్తుంది ఏ మానవుడు తెలివిగా ఆలోచించే ఏ మానవుడు నేను పశువుగా పుట్టాలనో లేదా పక్షిగా పుట్టాలనో అనుకోడు కదా నేను పక్షిగా పుడితే ఆకాశంలో హాయిగా ఎగరచ్చు అని అనుకోవటం ఏదో కవితల్లో వాటిల్లో బాగుంటుంది కానీ ఏ మానవుడు ఇష్టపడైతే కోరుకోడు పక్షులుగా పుడితే వచ్చే కష్టాలు ఏంటో మనకు తెలుసు చిన్న పక్షికి పెద్ద పక్షికి తేడా వస్తే ఏమవుతుంది పక్షులు పట్టేవాళ్ళు వస్తే ఏమవుతుంది ఇవన్నీ మనకీ తెలుసు కాబట్టి పశుపక్ష్యాదుల జన్మ ఏ మానవుడికి ఇష్టం లేదు అటువంటి అనిష్టమైన జన్మ పుట్టవచ్చు లేదా మానవులకు ఇష్టం లేని నరకాది లోకప్రాప్తి కావచ్చు ఏమైనా కావచ్చు ఇష్టం లేని ఫలితమే దక్కుతుంది మానవులకు సహజంగా ఇష్టంగా ఉండేటువంటి ఫలితం శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను చేసేవారికి అందదు కాబట్టి అనిష్టం ఫలం వారికి అలా కాకుండా శాస్త్ర విహితమైనటువంటి కర్మలనే చేసుకుంటూ శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలను మాత్రమే వేదవాక్యాలలో ఉండేటువంటి సత్కర్మలను మాత్రమే చేసుకుంటూ వెళ్ళేటువంటి వారికి అటువంటి వారికి ఇష్టమైనటువంటి ఫలితం దక్కచ్చు ఇష్టమైనటువంటి ఫలితం మానవులు కోరుకునేటువంటి సుఖాన్ని అందించేటువంటి జన్మ కలగవచ్చు సుఖాన్ని ప్రధానంగా దేవతల జన్మలలో ఎక్కువ పొందవచ్చు కాబట్టి దేవతల జన్మ రావటానికి అవకాశం ఉంటుంది ఇష్టమైనటువంటి ఫలం శాస్త్ర విహితమైనటువంటి కర్మలను చేసుకునేటువంటి మంచివారికి అందుతుంది వీరు మంచివారికి కిందే లెక్క మొదట చెప్పిన వారి కంటే కూడా వీరు మంచివారు కాబట్టి ఇలా కాకుండా సగమేమో ఇలా ఉంటాము సగం మరొకలా ఉంటాము సగమేమో శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను చేసుకుంటూ ఉంటాము సగమేమో శాస్త్ర విహితమైనటువంటి కర్మలనే చేసుకుంటూ ఉంటాము బ్లెండ్ చేస్తాం వీటిని సగమేమో ఇష్టం వచ్చినట్టు ఉంటాము సగం శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటాము అని అనుకుంటే వారికి మిశ్రమ ఫలితం అందుతుంది వారు చేసుకున్నటువంటి కర్మలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి వారి ఫలితం కూడా మిశ్రమంగానే అందుతుంది మిశ్రమంగా అందటం అంటే మానవ జన్మ రావచ్చు మానవ జన్మ రావటానికి ఎక్కువ అవకాశం ఉంది మానవ జన్మలో అటు సగమేమో కష్టాలు ఏవో కన్నీళ్ళు దుఃఖాలు ఇవన్నీ ఒకవైపు ఉంటాయి మరొక వైపు మిగతా కంటే కాస్త సుఖము అది ఎక్కువ ఉంటుంది కాస్త సేఫ్టీ ఎక్కువ ఉంటుంది లేదా పై స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రక్షించుకోవటానికి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిశ్రమమైనటువంటి జన్మ లభించవచ్చు మిశ్రమమైనటువంటి మానవ జన్మ లభించవచ్చు లభించడం ద్వారా మూడు రకాల ఫలితాలను పొందవచ్చు ఎవరు మూడు రకాల ఫలితాలను పొందేది అంటే ఏదో ఒక కర్మ ఫలితం మీద ఆశతో కర్మలను చేసుకునేటువంటి వారు ఏదో రకమైనటువంటి ఫలితాన్నే పొందాలి అనే ఆశతో కర్మ చేసుకునేటువంటి వారికి ఈ మూడు రకాల ఫలితాలు అందుతాయి అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం వీరందరూ త్యాగులైతే కారు త్యాగులైతే అత్యాగినాం ప్రేత్య భవతి త్యాగులకి మాత్రం ఇలా ఉండదు అత్యాగులకు మాత్రమే త్యాగం చేయనటువంటి వారికి మాత్రమే ఈ రకమైనటువంటి మూడు రకాలుగా ఉండే కర్మఫలం అందుతుంది నతు సన్యాసినాం క్వచిత్ తమ త్యాగాన్ని కర్మఫల త్యాగంతో మొదలుపెట్టి సన్యాసం వరకు సర్వసన్యాసం సర్వకర్మ సన్యాసం లేదా సర్వార్థ సన్యాసం వరకు తీసుకు వెళ్ళగలిగినటువంటి సాధకులకు క్రమంగా త్యాగంలో ఉండే స్థాయులను పెంచుకుంటూ వెళ్ళగలిగినటువంటి సాధకులకు ఈ మూడు రకాల కర్మఫలం అందదు ఎందుకంటే త్యాగంలో క్రమక్రమంగా స్థాయి పెరుగుతూ ఉండగా త్యాగం స్థాయి పెరుగుతూ ఉండగా సన్యాసం సిద్ధిస్తూ ఉండగా క్రమక్రమంగా బలపడుతూ ఉండగా తత్వజ్ఞానానికి సదరు సాధకుడు దగ్గరవుతాడు కాబట్టి తత్వజ్ఞానం అందుతూ ఉంటుంది లేదా అంది ఉంటుంది లేదా అంది తీరుతుంది అనేటువంటి స్థాయులను పొందుతూ ఉంటాడు కాబట్టి తత్వజ్ఞానానికి దగ్గరైన తత్వజ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడికి సిద్ధుడికి ఏ రకమైనటువంటి కర్మ ఫలితంతోనూ సంబంధం ఉండదు అటువంటి వారికి అనిష్టమైనటువంటి జన్మలు రావు ఇష్టమైనటువంటి దేవతాది జన్మలు రావు లేదా మిశ్రమంగా ఉండేటువంటి మానవ జన్మలు రావు అసలు ఏ జన్మ రాదు జన్మతో సంబంధమే ఉండదు జన్మతో సంబంధం ఉండి జన్మ ద్వారా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దుఃఖము రాదు కాబట్టి వారు శాశ్వతమైనటువంటి సుఖాన్ని మరల పొందగలుగుతారు కాబట్టి త్యాగ మార్గంలో ఉండేటువంటి విశేషం సామాన్యమైనది కాదు అందువలన క్రమక్రమంగా త్యాగాన్ని సాధించుకోండి త్యాగాన్ని సాధించుకోండి అని చెప్పవలసి వస్తోంది అని పరమాత్మ ఈ శ్లోకంలో ఫలం ఫలితం చెప్పటం ద్వారా చెప్తున్నాడు అందులోనూ త్రివిధం కర్మణ ఫలం అనేటువంటి పదాన్ని వాడి ఫలం అనే పదం ద్వారా ఫల్గుతయా లయం యాతి ఇది ఫలం చాలా గొప్పగా మీరు దాన్ని భావిస్తున్నారు ఏదో కర్మ చేసుకుంటే ఫలానా కర్మ చేసుకుంటే చాలా గొప్ప ఫలితం వస్తుంది చాలా చాలా గొప్ప జన్మ వస్తుంది అని అందరూ భావిస్తున్నారు కానీ ఏ జన్మను తీసుకున్నా సరే అది ఫల్గు అది తక్కువ స్థాయిదే జన్మరాహిత్యం కంటే ఏదో ఒక జన్మ కలిగి ఉండటం లేదా ఏదో ఒక జన్మను పొందటం అనేది తక్కువ స్థాయి ఎందుకంటే అది లయం యాతి ఎప్పటికో ఒకప్పటికి అది పూర్తి అయి తీరాలి కాబట్టి ఇటువంటి ఫలితాన్ని ఎవరూ కోరుకోకూడదు తక్కువ స్థాయిలో ఉండేటువంటి ఫలితం అందులోనూ లయానికి క్షయానికి గురి అయ్యేటువంటి ఫలితం దీన్ని ఎవ్వరూ కోరుకోకూడదు ఇటువంటి ఫలితం ఎవరికీ వద్దు అందరికీ శాశ్వతమైనటువంటి ఫలితమే రావాలి శాశ్వతమైనటువంటి ఫలితం రావాలి అంటే త్యాగ మార్గంలోకి ప్రవేశించాలి త్యాగ మార్గంలోకి ప్రవేశించడం కష్టమైన విషయమేమీ కాదు త్యాగ మార్గంలోకి ప్రవేశించడం అంటే కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా సత్కర్మలను చేసుకోవటమే అది తప్ప వేరే త్యాగ మార్గంలో ప్రవేశం అనేది లేదు కాబట్టి ఇటువంటి త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలి ఈ త్యాగ మార్గంలో క్రమక్రమంగా పైకి ఎదగాలి క్రమక్రమంగా పైకి ఎదిగి వారు జన్మరాహిత్యాన్ని లేదా దుఃఖరాహిత్యాన్ని శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు ఎన్నో సాధనాలున్నాయి ఎన్నెన్నో ఉన్నాయి వాటన్నిటినీ సరియైన విధానంలో పట్టుకోవాలి పట్టుకుని సాధించుకుని జన్మరాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ పొంది తీరాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో సూచన చేస్తున్నాడు పరమాత్మ ఒకవైపు కర్మలను చేయమంటాడు దానికి ఏదో ఫలితం మీద ఆసక్తి విడిచిపెట్టమంటాడు అది బాగానే ఉంది కొంతవరకు బాగానే ఉంది ఈ కర్మలను చేయటం కర్మ ఫలితం మీద ఆసక్తి విడిచిపెట్టడం కర్మలను విడిచిపెట్టడం కోసం అంటాడు కర్మలను చేయమంటున్నాడు కానీ కర్మలను విడిచిపెట్టడం కోసం కర్మలను చేయమంటున్నాడు ఈ కర్మలను విడిచిపెడితే చాలదు ఇంకా ఏవో కావాలి అంటాడు ఇంకా ఇంతకుముందు చాలా సాధనాలు చెప్పాడు కొన్ని సద్గుణాలు అంటాడు కొన్ని దైవ దైవ అంటాడు ఆసుర గుణాలు అంటాడు రకరకాలైన సాధనాలు చెప్తున్నాడు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అంటున్నాడు కొంతమంది ఏమో త్యాగులు కర్మఫల త్యాగం చేసుకుని సత్కర్మలను ఉన్నారు అంటాడు కొంతమందినేమో వీరు సర్వకర్మ సన్యాసం చేసుకున్నారంటారు ఇంకొంతమందినేమో అసలు సర్వత్యాగమే చేసేశారు వీరు అంటున్నాడు ఇంతమందిని చూపిస్తున్నాడు ఇన్ని రకాల సాధనాలను చూపిస్తున్నాడు కొన్నిటికి మెట్లు అని పేరు పెడుతున్నాడు కొన్నేమో రకరకాలుగా చూపిస్తున్నాడు ఇన్ని రకాల సాధనాలను చూపించటం ఎందుకు ఇన్ని రకాలుగా చూపించటం ఎందుకు చూపించేదేదో ఒక్కదాని చెప్పేస్తే ఒకే ఒక్క దానిని చెప్పేస్తే దాన్ని పట్టుకుని వెళ్ళాడతారు కదా అందరూ ఒకే దాన్ని చెప్పేస్తే ఒకే సాధనం ఒకే తీరు ఒకే మార్గం అని గనక చెప్పేస్తే దాన్నే పట్టుకుని అందరూ వెళ్ళాడతారు అలా వెళ్లాడటానికి వీలు లే లేకుండా ఏదో కర్మని కర్మ త్యాగమని ఆ కర్మ త్యాగంలో రకాలని సాత్వికమని ఇంకొక రకమే ఇంకొక రకమని రకరకాలుగా చెప్పటంలో పరమాత్మ ఆంతర్యం ఏమిటి అసలు మన సనాతన వైదిక ధర్మం మీద ఉండేటువంటి కంప్లైంటే ఇది కదా సనాతన వైదిక ధర్మం అంటే మనం ఇప్పుడు హిందూ మతం అని వ్యవహరిస్తున్నటువంటి ఈ ధర్మం మీద ఉండేటువంటి ఈ జీవన విధానం మీద ఉండేటువంటి కంప్లైంటే ఇది కదా ఎన్నెన్నో ద్వారులు ఉన్నాయి ఎన్నెన్నో మార్గాలున్నాయి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఎన్ని దారులున్నాయి ఎన్నెన్ని విధానాలు ఉన్నాయి ఎన్నెంత మంది మహర్షులు ఎన్నెన్ని రకాలుగా చెప్పారు ఎన్ని పురాణాలు ఎన్ని గోళలు ఇవన్నీ ఉన్నాయి ఇవేమీ కాకుండా ఒకే ఒక మార్గం గురించి గనక చెప్పినట్లయితే అది రోజుకు ఐదు సార్లు చేయవలసిందా లేదా వారానికి ఒక్కసారి వెళితే చాలు అనుకునేదా ఇలాంటివి ఇలాంటివేమక్కర్లేదు ఏదో ఒక్క దారి ఏదో ఒక్క దారి చెప్తే దాన్ని పట్టుకుని అందరూ వెళ్లాడతారు కదా ఇన్ని దారులు చెప్పటం ఎందుకు అని లోపల నుంచి సందేహం చాలా రోజులుగా తంతోంది దీనికి ఒక మహారాజు గారు బయట పెట్టి సరి అయిన సమాధానాన్ని కూడా పొందారు వజ్రాంగ మహారాజు గారు అని ఒక మహారాజు గారు ఆయన మైత్రముని దగ్గరకు వెళ్ళారు మైత్రముని అనేటువంటి మహర్షి గారి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి మామూలుగా కుశల ప్రశ్నలు అవి అయినాయి అయిన తర్వాత ఏమండి ఏమిటి ఇన్ని రకాల దారులేమిటి ఈ వేదాల నిండా ఇన్ని కర్మలేంటి ఇన్ని జ్ఞానం ఇన్ని జ్ఞానాలు ఏమిటి ఇన్ని ఉపాసనలేంటి ఇన్ని విధానాలు ఏమిటి ఇన్ని రకాలుగా ఏమి బాగాలేదు మీ మహర్షులు కూడా ఒక వాక్యం మీద నిలబడి ఉండటం లేదు ఒక్కొక్క మహర్షి ఒక్కొ రకంగా చెప్తున్నారు సామాన్యులం కాస్త ఇబ్బంది పడుతున్నామండి ఏదో ఒక దారి చెప్పాలి మీరందరూ కలవాలి కూర్చోవాలి ఏదో ఒక దారి తేల్చి చెప్పాలి అని ఆయన వాదన మొదలుపెట్టాడు మహర్షి గారు కొద్దిగా ఏదో సమాధానం చెప్దామని మొదలు పెడితే రాజుగారు వినటం లేదు ప్రశ్ననే ఆయుధంగా మార్ మార్చి వాడుతున్నాడు ఇది ప్రశ్నలా కనిపించే ఆయుధం అంటే ఎదుటివారిని వారిని నోరు మూయించటానికి వాడేటువంటి ఆయుధంగా ఈ ప్రశ్నను వాడుతున్నాడు ఆయన మాట్లాడలేదు వింటున్నారు ప్రశ్ననే వింటున్నారు ఈయన చెప్తూనే ఉన్నాడు ఈ లోపల మునిపత్ని గారు వచ్చి భోజనానికి వేళయింది లేవండి అంది భోజనానికి లేచారు భోజనం దగ్గరకు వచ్చేసరికి అన్ని ప్రశ్నలు ఆగిపోతాయి అని మానవులందరికీ ఉండేదే కదా ఎన్నో చర్చలు వస్తాయి కానీ భోజనం వేళ అయ్యి కాస్త ఆకలేసి లేవండి అంటే చర్చలు ఆగిపోతాయి ఈ చర్చ కూడా ఇక్కడికి ఆగిపోయింది భోజనం అయింది రాజుగారు నేను వెళ్ళొస్తాను అన్నాడు ఆశ్చర్యంగా మహర్షి గారు నేను కూడా వస్తాను అన్నాడు పోనే వస్తే వస్తారు రండి అన్నారు సహజంగా మహర్షులు రథాలు అవి ఎక్కరు కానీ నేను ఎక్కుతాను అన్నాడు ఆయన ఎక్కనిమ్మన్నారు సాధారణంగా మహారాజులు ఒప్పుకొని ఒక పని ఒక కోరిక మహర్షి గారు కోరారు నేను నీ రథంలో కూర్చుంటాను అని కోరాడు ఎంత మహర్షి అయినా మహారాజు గారు పక్కన కూర్చోబెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దానికి రూల్స్ ఒప్పుకోవు ఎందుకంటే వారు వారికి నిర్దేశించిన బడ్డీలో కూర్చోవాలే తప్ప రాజుగారు పక్కన కూర్చోవడానికి వీలు లేదు కానీ ఆ రోజు మహారాజు మహారాజుగారు కాదనలేక సరే రండి అన్నాడు శిష్యులు వేరే రథాల్లో ఎక్కారు ఈయనేమో రాజుగారి రథంలోకే ఎక్కి కూర్చున్నాడు కూర్చుంటే కొంత దూరం వెళ్ళారు ఈ చర్చ మొదలు పెడదాము అని రాజుగారు అనుకునే లోపలే మైత్రి మహర్షి గారు వేరే విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు బాగుండదు అని రాజుగారు కూడా చర్చ చేయట్లేదు ఎక్కడో చోట ఆగారు ఆగినప్పుడు అక్కడికి కొంతమంది అడవి జాతి మనుషులు కొంచెం వయసులో ఉండే యువకులు వచ్చి మహర్షి గారికి దండం పెట్టి అయ్యా మంత్రాలంటే ఏమిటి అని అడిగారు మహర్షి గారు కాస్త బెబెబే అన్నట్టుగా చూశారు వీళ్ళకేం చెప్తాము అడవి మనుషులు అడవిలో ఉండేటువంటి వారు మంత్రాలంటే ఏంటి వీళ్ళకి ఏం చెప్తాము అన్నట్టుగా మహర్షి గారు చూశారు కొంచెం రాజుగారు ఉత్సాహపడి మహర్షి మీరు మీరు ఆగండి నేను చెప్తాను సమాధానం అని వాళ్ళకి చెప్పాడు మంత్రాలంటే ఏం లేదు అది దేవుడి భాష ఆ భాషలో చెప్తే దేవుడికి అర్థమవుతుంది దేవుడికి అర్థమయ్యి వెంటనే నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పాడు వాళ్ళ మొహం చాటంతైంది కోరికలు తీరుస్తాడు అంటే ఎవరికైనా అయ్యే చాటే ఇంది వాళ్ళకి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు మహర్షి గారు కూడా నువ్వు చెప్పిన సమాధానం బాగుందయ్యా అన్నాడు దాంతో వాళ్ళకంటే ఎక్కువ మొహం చాట ఈయనకైంది ఈయన సంతోషపడ్డాడు మహర్షి గారు చెప్పలేని సమాధానాన్ని నేను చెప్పాను కదా అని ఇంకొంత దూరం వెళ్ళింది రథం వెళితే అక్కడ మళ్ళీ ఆగవలసి వచ్చింది అది గ్రామీణ ప్రాంతం కొంతమంది రైతులు వచ్చారు రైతులు వచ్చి దండం పెట్టి ఆశ్చర్యంగా ఇదే ప్రశ్న వేశారు అయ్యా మంత్రాలంటే ఏమిటి అని మంత్రాలంటే దేవుడు ఉపదేశం చేసినటువంటి వాక్యాలు అని మహారాజు గారే చెప్పేశాడు ఈసారి మహర్షి గారు చెప్తారా చెప్పరా ఇలాంటివి ఏమీ చూడలేదు ఈయన ఉత్సాహం కొద్దీ ఈయనే చెప్పేశాడు వాళ్ళు రైతులు చాలా సంతోషపడ్డారు సంతోషపడి వస్తామండి అన్నాడు అన్నారు ఈ మహారాజు గారేమో మహర్షి గారి వంక చూశారు ఏమండి చెప్పాన సరిగ్గా సమాధానం అని మహర్షి గారు బేష్ అన్నారు రథం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళింది రాజధానిలోకి ప్రవేశించింది రాజధానిలోకి ప్రవేశించిన తర్వాత కొంతమంది మహిళలు వాళ్ళు వచ్చారు వాళ్ళు దండం పెట్టి అయ్యా మంత్రాలంటే ఏమిటి అని అడిగారు అడిగితే వాళ్ళు కొంచెం చదువుకున్నటువంటి స్త్రీలు వాళ్ళకి ఈ మహారాజు గారే మంత్రాలంటే ఏమీ లేదు అపౌరుషేయమైనటువంటి వాక్యాలు ఎవరు రచించినటువంటి వాక్యాలు అని సమాధానం చెప్పేశాడు చెప్పేస్తే మహర్షి గారు ఈసారి భేష్ భేష్ అన్నాడు రథం ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఈ లోపల కొంతమంది వేదం చదువుకునే విద్యార్థులు వచ్చారు వచ్చి అయా మంత్రాలంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఈయన రాజుగారు సమాధానం చెప్పలేకపోయారు మంత్రాలంటే ఏమిటి అని అడుగుతారంటే మీరు చదివే వాక్యాలే కదా మంత్రాలు అని రాజుగారు అన్నారు మహర్షి గారు ఈసారి తీసుకుని లేదు మీరు చదివేటువంటి వాక్యాల్లో కొన్ని ప్రయోగ వాక్యాలను ఉంటాయి కదా ఆ ప్రయోగాలలో ఉపయోగం చేయవలసినటువంటి వాక్యాలు ఇవి ఏదో ప్రయోగ సమవేతార్థ స్మారకాహ మంత్రాహ అనే లక్షణం ఉంది దాని వివరణ ఇది ఇక్కడ ఇక్కడ ఉంటుంది మీరు వీరి ఈ స్థాయికి వెళ్తే ఈ విషయం అర్థమవుతుంది అని కొంచెం వివరంగా పాఠంలాగా చెప్పారు చెప్తే వాళ్ళు సంతోషించి వెళ్ళిపోయారు ఇప్పుడు మహర్షి గారు రాజుగారిని అడిగారు ఏమయ్యా నేను సరిగ్గానే చెప్పానా అని మీరు చెప్పిన దాంట్లో తప్పేముందండి సరిగ్గానే చెప్పారన్నారు రాజుగారు అప్పుడు మహర్షి గారు రాజుగారి కాలను పట్టుకున్నాడు ఏదో ఒకటే చెప్పాలి అడవిలో పెరిగినటువంటి చదువుతో ఏమాత్రం సంపర్కం లేనటువంటి వారికి అలా ఎందుకు సమాధానం చెప్పావు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకి ఇలాంటి సమాధానం ఎందుకు చెప్పావు రాజధానిలో ఉండేటువంటి మహిళలకి ఈ సమాధానం ఎందుకు చెప్పావు ఇప్పుడు వేద విద్యార్థులకి ఈ సమాధానం చెప్తే ఎందుకు ఒప్పుకుంటున్నావు నీలో ఈ బుద్ధి ఉందా లేదా నాకు చెప్పు నువ్వెందుకు ఈ రకమైనటువంటి సమాధానాలని మార్చావు ఇలా ఎందుకు సమాధానాలని మార్చావు నాకు సమాధానం కావాలి అని అడిగారు అడిగితే రాజుగారు అదేమిటండి అలా ఏంటండి పాపం వాళ్ళు అడవి జాతి మనుషులు వాళ్ళకేమి జ్ఞానము లేదు మనం వాళ్ళకి ఏవేవో చెప్పేస్తే వాళ్ళకి విషయమే అర్థం కాదు అలా కాకుండా మంత్రాలు దేవుడి భాష దేవుడికి ఈ భాషలో చెప్తే అర్థమవుతుంది అంటే వాళ్ళకి మంత్రం మీద గౌరవం పెరుగుతుంది కదా వాళ్ళు క్రమంగా మంత్రాలంటే ఏమిటి అని వాళ్ళు తెలుసుకుని ఆ మంత్రాల దాకా వెళ్తారు కదా అలాగే రైతులకి చెప్పాల్సింది రైతులకి చెప్పాలి మహిళలకు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాలి అదే పని మీద ఉండే వారికి చెప్పవలసిన సమాధానం వేరు కదా ఈ సమాధానాలు మార్పు అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి కదా చెప్తాము అని అన్నాడు అంటే మరి ఈ విషయం ధర్మం విషయంలో కుదరదా ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయిలో ఆచరణ చేసుకోగలిగితే ఆ స్థాయిలో వారికి ఉపదేశం చేయటం ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో ఉండే ఉప ఆచరణకే కట్టుబడి ఉండమని చెప్పటం అనేది తప్పు కిందకు వస్తుందా ఏ సంస్కారంలో ఉండేటువంటి వారికి ఏ సంస్కారాలతో పనిచేసేవారికి వారికి దానికి తగిన ఉపదేశం చేయటం అనేది తప్పు అవుతుందా ఏ స్థాయిలో ఉండేటువంటి వారికి ఆ స్థాయిలో ఉండే ఉపదేశమే చేయాలి ఏ సంస్కారాలతో వచ్చినటువంటి సాధకులకు దానికి తగిన ఉపదేశం అంతకంటే పై స్థాయికి వెళ్ళగలిగినటువంటి ఉపదేశమే చెయ్యాలి ఇదే శాస్త్రము యొక్క లక్షణం ఎందుకంటే శాస్త్రం అంటే శాస్త్రత్వం హితశాసనాత్ అని నియమము హితాన్ని మానవుల యొక్క హితాన్ని చెప్పేది శాస్త్రం మానవులకు పై స్థాయికి వెళ్ళగలిగినటువంటి సాధనాన్ని చెప్పేటువంటిది శాస్త్రం దారిలో మానవుల్ని పై స్థాయికి తీసుకు వెళ్ళగలిగినది శాస్త్రం అటువంటి శాస్త్రం రకరకాలుగా చెప్పటం అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిలకు తగినట్లుగా చెప్పటమే తప్ప వారికి అహితం చేయటానికి కానీ వాళ్ళ మనసులలో సందేహాలను పుట్టించటానికి కానీ కాదు సరి అయిన సమయంలో సరి అయిన గురువు వచ్చి సరియైన సాధనాన్ని చెప్పి తీరుతాడు అది శాస్త్రం ద్వారానే అందేటట్టుగా ఆ గురువు చూసుకుంటాడు అందులోనూ పరమాత్మ అనేవాడు తప్పకుండా వచ్చి ఏ సందర్భంలో ఏ సాధకులకు ఏ రకమైనటువంటి సాధనం లేదా ఏ రకమైనటువంటి ఉపాయం యోగ్యమైనదో చూసి ఆ ఉపాయాన్ని అందించి తీరతాడు ఇది అందరూ నమ్మవలసినటువంటి విషయం అని మైత్రమహర్షి గారు వజ్రాంగ మహారాజు గారికి చెప్పారు మనం కూడా ఈ సమాధానాన్ని మైత్ర మహర్షి ద్వారా మహర్షి గారి నోరు ద్వారా నోటి ద్వారా మనం కూడా విని ఏ రకమైనటువంటి సందేహాన్ని కలిగి ఉండకుండా పరమాత్మ వాక్యాల మీద విశ్వాసాన్ని కలిగి ఉండి పరమాత్మ చెప్తున్నట్లుగా మనం ఉండే స్థాయికి మనం శాస్త్ర విహితమైనటువంటి కర్తవ్యాలను చేసుకోవాలి ఆ కర్తవ్యాలను చేసుకునేటప్పుడు మనం ఫలితం మీద అపేక్షను ఉంచుకోకుండా చేసుకోవాలి నేను కర్తను అనేటువంటి భావనను ఉంచుకోకుండా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుందాం ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేంటి ప్రయత్నం కూడా కొంత మనం చేసుకుందాం ఆ కొంత ప్రయత్నాన్ని కొండంత చేయవలసిందిగా ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం